నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా పోటీకి సిద్ధమని ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆలగడ్డలో జరిగిన భూమా కుటుంబ అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తాము బీజేపీ పార్టీలో కొనసాగుతున్నామని, వైఎస్ఆర్ పార్టీని గద్దె దించాలంటే ప్రస్తుతం బీజేపీ జనసేన టీడీపీ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ విశ్లేషణ అనుభవం దృష్ట్యా ఈ ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన తెలిపారు. కుదిరితే తాను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం ఖాయమని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ వైఫల్యాలను విజయావకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని ఆధిపత్యంతో విజయ డంకా మోగిస్తామని భూమా కిషోర్ రెడ్డి కార్యకర్తల హర్షద్వానాల నడుమ ప్రకటించారు. తనను గెలిపిస్తే ఆళ్లగడ్డలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. చాలా మంది అనుకున్నారు భూమా అనే పేరు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇంత గుర్తింపు ఉందంటే కారణం ఎంతో మంది కార్యకర్తలు నాయకులు మా అప్ప బాలరెడ్డి, మా పెదనాన్న శేఖర్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి, మా బాబాయ్ పిన్ని ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ పేరుని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అలాంటిది ఈ కుటుంబ పరువు ఎవరో ఒకడు హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే